హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా నీతి కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది అనగనగా ఒక రాజు ఆ రాజ్యము అవంతిపురము ఆ రాజు గారి పేరు ధర్మనందనుడు ఆ స్థానంలో కోశాధికారి పదవికి ఖాళీ వచ్చింది అంతకు మునుపున్న కోశాధికారి ముసలితనం వచ్చి పని చేయలేకపోతున్నానని ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నాడు ఆ పదవికి తగిన అభ్యర్థి కోసం మహామంత్రికి చెప్పారు రాజుగారు అభ్యర్థుల ఎంపికకు మంత్రి గడువు నిర్ణయించి రాజ్యాల్లో దండోరా వేయించాడు ఆ పదవికి మంత్రి నిర్ణయించిన గడువుకి ముందే కొంతమంది వచ్చారు మంత్రిగారు అందరినీ పరిశీలించి చూశారు వారి విద్యల గురించి వారి అర్హతల గురించి వివరంగా తెలుసుకున్నాడు కోశాధికారి పదవికి గణితంలో ఉద్దండులైతే మేలనుకుని వారిని గణితంలో కఠినమైన ప్రశ్నలు అడిగాడు మహామంత్రి అడుగుతున్న ప్రశ్నలకు ముగ్గురు వ్యక్తులు సరిగ్గా సమాధానం చెప్పారు గణితంలో ఆ ముగ్గురు వ్యక్తులు సమానమైన ప్రతిభ కలవారని మంత్రికి అర్థమైంది మహామంత్రి ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచనలో పడ్డాడు కానీ ఈ కోశాధికారి పదవికి కావలసింది ఒక్కరే ఆ ఒక్కరు ఎవరన్నది మంత్రి ఆలోచన కాసేపటికి ఒక ఉపాయం తట్టింది మిగతా అందరినీ పంపించేసి మిగిలిన ముగ్గురిని తన వెంట రమ్మని ఒక రహస్య గృహంలోనికి తీసుకువెళ్లాడు మంత్రి చూడండి మన అవంతిపురం రాజ్యం గురించి మీకందరికీ పరిపాలనా విషయాల గురించి మీకు తెలుసని నేను అనుకుంటున్నాను పరిపాలనలో నా పాత్ర ఎటువంటిదో మీరు కూడా గ్రహించే ఉంటారు నేను మీ ముగ్గురులో ఎవరినైనా తీసుకువెళ్ళి మన రాజుగారి ముందర నిలబెడితే వారికే కోశాధికారి పదవి లభిస్తుంది కూడా అందుకని ఆ పదవి ఎవరు పొందినా వారు చాలా సంపాదన సంపాదించవచ్చు ఆ పదవికి అంత అవకాశం ఉంది కనుక మీ ముగ్గురులో ఎవరు నాకు వెయ్యి బంగారు వరహాలు ఇస్తారో వారికే ఈ పదవిని అప్పచెప్పుతాను ఈ కోశాధికారి పదవి కావాలంటే రేపు ఈ సమయానికల్లా నేను అడిగిన వరహాలు ఎవరిస్తారో వారికే ఈ పదవి అని వారికి చెప్పి పంపించేశాడు ఆ మాటలు విన్నా ముగ్గురు యువకులు వెళ్ళిపోయారు మరునాడు మంత్రి చెప్పిన సమయానికి ముగ్గురు వచ్చారు మంత్రిగారు తన భవనంలో కూర్చుని ఒక్కొక్కరిని రమ్మనమని చెప్పాడు ముందుగా ఒక యువకుడు వచ్చాడు మహామంత్రి నేను చాలా మీరు అడిగినంత ఇవ్వలేను అందుకని మీకు ఐదు వందల వరహాలు ఇవ్వగలను కాబట్టి ఇవి తీసుకుని నాకు ఈ పదవిని ఇప్పించండి అని చెప్పి బంగారు వరహాల సంచిని మంత్రికి ఇవ్వచూపాడు ఇవి ఇప్పుడు నేను తీసుకోను నా భవనానికి ఈ రాత్రి తీసుకుని వచ్చి ఇవ్వు అంతవరకు నీవు బయట కూర్చో అని చెప్పి ఆ యువకుణ్ణి బయటకు పంపించేశాడు తర్వాత రెండో యువకుణ్ణి రమ్మని పిలిచాడు ఆ యువకుడు మంత్రిగారి వద్దకు వచ్చి మంత్రి గారు మీరు అడిగినట్లే వెయ్యి వరహాలు తెచ్చాను మీరు వీటిని స్వీకరించి ఆ కోశాధికారి పదవిని నాకే ఇప్పించగలరు అని రెండో యువకుడు అన్నాడు మంత్రిగారు ఆ యువకుణ్ణి కూడా మొదటి యువకుడికి చెప్పిన జవాబునే చెప్పి పంపించేశాడు చివరగా మూడో యువకుణ్ణి రమ్మని పిలిచెప్పాడు ఆ మూడో యువకుడు కూడా మంత్రిగారి దగ్గరకు వచ్చి అయ్యా నేను మీకు వెయ్యి బంగారు వరహాలను ఏమీ ఇవ్వను నాకు ఈ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకేదైనా పదవిని నా సొంత తెలివితేటలతో తెచ్చుకుంటాను మీరు లంచం తీసుకుని ఇచ్చే ఈ పదవి నాకు వద్దు నా స్వంత ప్రతిభతోనే నేను దేన్న సాధించుకోగలని నాకు నమ్మకం ఉంది వెళ్ళొస్తాను అని వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు ఆ మాటలకు మంత్రి చాలా సంతోషంగా చూస్తూ ఆగు ఇంతకు నీ పేరేమిటి అని అడిగాడు ఆ యువకుడు విజయుడు అని సమాధానం చెప్పాడు అది విని మంత్రిగారు బయట కూర్చున్న ఇద్దరు యువకులను లోపలికి పిలిచాడు నేను మిమ్మల్ని లంచం ఇవ్వమని అడిగాను అలా ఎందుకు అడిగానో తెలుసా మీలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవడానికే మిమ్మల్ని లంచం అడిగాను మీలో ఈ విజయుడు లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇలాంటి నిజాయితీ గలవారే ఈ కోశాధికారి పదవికి అర్హులు అని విజయుణ్ణి మంత్రిగారు పొగడారు తర్వాత విజయుణ్ణి తీసుకువెళ్ళి ఈ విజయుడే కోశాధికారి అని మంత్రి చెప్పాడు కోశాధికారి పదవి విజయుడికే అప్పగించారు రాజుగారు నిజాయితీగా ఉంటే ఎంతటి కష్టమైన పనినన్నా మనం సాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్